సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నేను మీ ఎన్కే గేమింగ్ అని మీ ముందుకు వచ్చేసాను కొత్త టాపిక్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్. సో అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా, సో మనము మన గూగుల్ అకౌంట్ నుంచి ఫేస్బుక్ కి మార్చుకోవచ్చా లేదా ఫేస్బుక్ అకౌంట్ గూగుల్ కి మార్చుకోవచ్చా అని. ఇప్పుడైతే నేనైతే క్లారిఫై అయితే చేయబోతున్నాను, ఎస్ మనం మన గూగుల్ అకౌంట్ ని ఫేస్బుక్ అకౌంట్ కి మార్చుకోవచ్చు. సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను. గైస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీ అకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా చేయండి. కొంచెం వేరే చేసినా సరే, కొంచెం మిస్టేక్ చేసినా సరే మీ అకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో గైస్ మనం ఇంకా లేట్ చేయకుండా మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ అంతకన్నా ముందు ప్లీజ్ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే చాలా మోటివేట్గా ఉంటుంది వీడియోకి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో గైస్ చూస్తున్నారు కదా, నేనైతే మన ఫ్రీ ఫైర్ అకౌంట్ అయితే ఓపెన్ చేసేసాను. సో మనం అయితే దీంట్లో నుంచి అయితే మొత్తం ప్రాసెస్ చేయాలి. సో అదేంటంటే మనకి రైట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్ ఆప్షన్ కనబడుతున్నాయి, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా నాదైతే గూగుల్ అకౌంట్, మీది ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ అని ఉంటుంది, గూగుల్ అయితే గూగుల్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే కింద కస్టమర్ సర్వీస్ అని కనపడుతుంది కదా, సో మనం అయితే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మనకి ఫ్రీ ఫైర్ వెబ్ పేజ్లోకి అయితే వెళ్తాము మనము. సో ఇక్కడైతే ఓపెన్ అవుతుంది, లోడ్ అవుతుంది ఇంకా. సో మనం ఫ్రీ ఫైర్ వెబ్ పేజ్లోకి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా. సో ఇదే అనమాట ఫ్రీ ఫైర్ వెబ్ పేజ్. సో ఇక్కడ నుంచే మనం మొత్తం ప్రాసెస్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. గైస్ ఇక్కడ నుంచి అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, సో ఇది వచ్చి వెబ్ పేజ్. సో పైన రైట్ సైడ్ కార్నర్ నా పేరు కనబడుతుంది కదా, పక్కన సెకండ్ ఆప్షన్ సబ్మిట్ రిక్వెస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో సబ్మిట్ రిక్వెస్ట్ అని ఉంది కదా. సో కింద చూసుకున్నట్టయితే మనకు ఒక బార్ ప్లేన్ బార్ కనపడుతుంది కదా, దాంట్లో అకౌంట్ రిలేటెడ్ కన్సర్న్ అని ఉంది సెకండ్ది, దాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇలాగ వస్తుంది. సో కింద నా యూఐడి నేమ్ అయితే వచ్చింది కదా. సో కింద సర్వర్ ట్రాన్స్ఫర్ ఉంది, దాని మీద నొక్కి థర్డ్ ఆప్షన్ మనకు ఇస్తుంది కదా, సో అన్బైండ్ రిక్వెస్ట్ అని. సో మనమైతే దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి అన్బైండ్ రిక్వెస్ట్ మీద. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం టైప్ చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని స్క్రీన్ షాట్ చేసుకొని మీరు టైప్ చేయాలి. సో ఇక్కడ మొత్తం టైప్ చేసినాను. సో టైప్ చేసినాక కిందికి వచ్చినాక మనం గేమ్ జిఏఎంఏ అని టైప్ చేసి దాని తర్వాత నేమ్ అని టైప్ చేయాలి. మళ్ళీ కిందికి వచ్చి గేమ్ యూఐడి అని టైప్ చేయాలి, యూఐడి. మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ గేమ్ లెవెల్ అని టైప్ చేయాలి. సో ఈ రెండు LEVEL లెవెల్ అని టైప్ చేసినాక మళ్ళీ కిందికి వచ్చి థ్యాంక్ యూ అని టైప్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. మనం ఇట్లా పైన స్క్రీన్ మీట్ చేసి ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ అని కొట్టేయాలి. సో నేనైతే బ్యాక్ కొడుతున్నాను ఎందుకంటే నాకు అవసరం లేదు, నాకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ చాలు కాబట్టి నేను బ్యాక్ కొట్టేస్తున్నాను. సో మీరు సబ్మిట్ అని కొట్టేసిన 7 డేస్కి మీకైతే అకౌంట్ నుంచి మళ్ళీ మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్ నుంచి మనం మీరు బైండ్ చేసుకోవచ్చు ఫేస్బుక్గా గూగుల్గా అని చెప్పేసి. సో ఇదే అనమాట గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ని అవర్స్ కష్టపడి వీడియోని చేసాం కాబట్టి ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి గైస్. సో వేరే వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.